తమరా, కరోనా మహమ్మారి గారు నిన్ను గోతిలెట్ట నీకు బొంద పెట్ట మమ్మల్ని 10 కాలాల పాటు బతకరవా అయ్యో నేనేం చేశానని చేయాల్సిందంతా చేస్తూ ఏమి తెలియనంగ నాచులకు ఎంత మైకం అడుగుతున్నావు నీకు పిండం పెట్ట ఇంతకి ఎప్పుడు పోతావు నన్ను అడుగుతావే అంతా నీ చేతిలోనే ఉందిగా ఇంకా ఎక్కడ మా చేతుల్లో ఉండి తచ్చింది మసరా అర్థం నువ్వు తగలడక ముందు కనీసం రేకలన్నా ఉండేవి తమరు దాపరించక సబ్బులతోనూ శానిటైజర్లతోనూ రుద్ది రుద్ది ఇప్పుడు అవి కూడా కనబడకుండా పోయాయి ఇంతకే తమరు రాకకి కారణం ఇంకా చెప్పి తగలలేదు శుచి శుభ్రత గాలి కొదిలేసి గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నారుగా వాటి విలువేంటో చెప్పిద్దామని ఇలా ఎంట్రీ ఇచ్చా గాలంటే గుర్తొచ్చింది పీల్చే గాలి కూడా దొరకకుండా చేస్తున్నావు కదూ నీ జమ్మడి పోను నీ మొహం తప్పు మీరు చేసి నన్ను నిందించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు అయ్యో రామ మేమేమన్నా బొట్టు పెట్టి హారతి ఇచ్చి పేరంటానికి రాని పిలిచావా ఎర్ర చీకేసిన తాటింక మొహము నువ్వును మేమేదో తప్పు చేసా అంటున్నావు కదా ఆ తప్పు ఏంటో చెప్పిచావు మా కర్మ గాని నువ్వెందుకు చేస్తావు మమ్మల్ని చంపుకు తింటున్నావు అలా యాప్రస్ మొహం వేసుకుని చూస్తావే అదేంటో త్వరగా చెప్పి తగలడు అవతల పొయ్యి మీద నా పప్పు కాస్త మాడిట్టుంది మేడలు నిద్రలు కావాలని చెట్లని వెంచర్లేసి ప్లాట్లుగా అమ్మేద్దామని అడవుల్ని నరుక్కుపోయారు ఎవరమ్మా మహాసాధ్వి ఇదిగో నన్ను తిడితే ఊరుకొని చెప్తున్నా నేనెప్పుడు తిట్టాను అది సరే గాని నాకు తెలియక అడుగుతున్నాను ఇలా ఎంతకాలం మమ్మల్ని పట్టి పీడిద్దాం అనుకుంటున్నావు నువ్వు నీలో నిర్లక్ష్య ధోరణి పోయేంత వరకు మసలాడే వైఖరి మారేంత వరకు ఎక్కడికి పోను ఎక్కడే తెస్టేసి కూర్చుంటాను కాదు కాదు అవకాశం ఇచ్చేంత వరకు వీలైనంత వ్యాపిస్తూ ఉంటాను ఏ మాత్రం సిగ్గులేదు నువ్వు అలా మాట్లాడడానికి మనుషులేని నీకే లేకుండా పోయింది సూక్ష్మ క్రిమి నాకెందుకు ఆయన నిన్నని ఏం లాభం లే మమ్మల్ని మేమే పొడుచుకుని చావాలి అలాంటి దరిద్రం మాకు దాపరించినందుకు ఏంటి పొడిపించుకుంటున్న చూదులు చావగానే ఇది ఎటకారవా కాదు నీకు నా మీద ఉన్న మమకారం గొడ్డుకారమే సంపేదలేడు కారుకోతలు కూసావంటే ట్రై చేయి ఆల్ ద బెస్ట్ ఇలాగే నీకన్నా ముందు చాలానే వచ్చి మమ్మల్ని మట్టు పెట్టాలని చూస్తే చివరికి మా ముందు అవే భయపడి పారిపోలేదు వాటి ముందు నువ్వెంత మన తాతల నేతలు తాగేవాడు ఇప్పుడు మీరు మా మూర్తులు నాటండి అనే సామెత చెప్పినట్టుందా మనం మాట్లాడుతుంటే అంటే మాకు ఐకమత్యం లేదంటావా మీ క్రమశిక్షణ ఉండలేమంటావా అదే ఉంటే గనక గడప దాటమని ప్రమాణం చేయమనండి ఒకవేళ దాటాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తే ముక్కు నూరు మూసుకునేలా మాస్క్ పెట్టుకుంటామని చెప్పమనండి మనిషికి మనిషికి మధ్య రెండు లేదా కనీసం ఒక మీటర్ దూరం ఉండేలా చూసుకుంటామని మాట ఇవ్వమనండి తరచుగా చేతులు సబ్బులు లేదా శానిటైజర్లతో శుభ్రం చేసుకుంటామని నిక్కచ్చిగా నిజాయితీగా చాటమానండి అప్పుడు చూద్దాం ఇవన్నీ చేస్తే నీ పేరు ఎరగడైపోద్దా తప్పు చేయకుండా పాటిస్తే తప్పకుండా తప్పుకుంటాను అయితే తప్పుకోవే ముళ్ళపంది.